గురు వాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేపట్టినప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఎటువంటి ఫలితాలు పొందుతాము అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా వాయువ్యంలో సెప్టిక్ ట్యాంకులు తీసుకున్నారు, బాగానే ఉంది. ఇక్కడ వాయువ్యం దాటేసి మనకి ఉత్తరం దాకా ఈ సెప్టిక్ ట్యాంకులు వచ్చేసాయి. తర్వాత ఒక సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి మనకి పిల్లర్ పారుబడింది. ఇక్కడ మనకి మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా సగం గల్లీలోకి సగం బయటికి ఇక్కడ పిల్లర్ కూడా మళ్ళీ మనకి పారులోకి పడడం జరిగింది. తద్వారా ఇంటి నిర్మాణం పూర్తిగా ఆగిపోయింది, పూర్తిగా ఇబ్బందుల్లో పడిపోయినటువంటి పరిస్థితులు. ఇక ఈ సెప్టిక్ వరలు వేసిన తర్వాత పనులన్నీ ఆగిపోయాయి. ఇంటి నిర్మాణం అంగుళం కూడా ముందుకు జరగలేదు. దగ్గర దగ్గరగా 6 ఏళ్ళు అవుతుంది, 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు. కాబట్టి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణాలు చేపట్టినప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకోకపోతే చాలా చెడు ఫలితాలు పొందుతారు. కన్స్ట్రక్షన్ కూడా చూడండి, పూర్తిగా కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితిలో రేకులు పెట్టుకొని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్లాన్ తీసుకున్నప్పుడు, ప్లాన్ ప్రకారం ఒక మంచి సిద్ధాంతిని తీసుకున్నప్పుడు, ప్లాన్ ఫాలో అయ్యేటప్పుడు దాని ప్రకారం వెళ్ళాలి మనం. ఇక్కడ వీళ్ళు సిద్ధాంతిని పిలిపించి సిద్ధాంత ప్రకారం ప్లాన్ తీసుకున్నప్పటికి కూడా సెప్టిక్ ట్యాంక్ వరలు నిర్మించేటప్పుడు సజెషన్ తీసుకోలేదు. సజెషన్ తీసుకోకుండా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు సెప్టిక్ ట్యాంకులు పెట్టుకోవడం జరిగింది, దాని నుంచి ఇబ్బంది పడడం జరిగింది. కాబట్టి సిద్ధాంతికి ఇచ్చేటువంటి ఫీజు విషయంలో మనం ఎక్కడా కూడా భయపడకూడదు. ఎప్పుడైతే భయపడతామో మనకు తెలిసి తెలియక చేసేటువంటి పనుల వల్ల తప్పులు అనేవి దొరుకుతాయి. మీరు పిలిపించుకోకపోయినప్పటికి కూడా సజెషన్ అడగండి. ఫోన్ చేసి సజెషన్ అడగడం వల్ల ఎంతో కొంత క్లారిటీ అనేది వస్తుంది. లేదంటే ఖచ్చితంగా అది ప్రిఫరబుల్ అయితే మటుకు ఖచ్చితంగా సిద్ధాంతి ఆధ్వర్యంలో చేపించుకోండి. తద్వారా మంచి ఫలితాలు మాత్రం పొందుతారు. కానీ ఎప్పుడైతే వాళ్ళ ఆధ్వర్యంలో జరగవో, సిద్ధాంతాల ఆధ్వర్యంలో మనం చేసేటువంటి చిన్న చిన్న తప్పుల వల్ల చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ప్లాన్ తీసుకున్నప్పుడు, సిద్ధాంతరీత్యా ఫాలో అవుతున్నప్పుడు మధ్య మధ్యలో సిద్ధాంతాలను సజెషన్ అడగాలి. డౌట్ వచ్చినప్పుడు డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి. తద్వారా ఇంటి నిర్మాణం సజావుగా ముందుకు సాగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.